వరి మన ప్రధాన ఆహార పంట. ఒకప్పుడు వైవిధ్యవర్ణం, ఔషధ గుణం కలిగిన లక్ష రకాలు సాగయ్యేవి. అయితే ప్రస్తుతం 100 రకాలు కూడా ఉనికిలో లేవు. ముఖ్యంగా ధవళవర్ణ శోభ, అక్షింతల్లా విడిపోయే అన్నం మెతుకుల, సాంబా మసూరి వచ్చాక పాత రకాలన్నీ సాగుపంధం నుంచి చెరిగిపోయాయి. హైబ్రిడ్ వంగడాలతో దిగుబడులు పెరిగినా ఆరోగ్య లక్షణాలు, పోషక విలువలు మాయమయ్యాయి. అయితే ప్రజలకి సంపూర్ణ ఆరోగ్యం అందాలన్నా, రేపటి తరాలకి పురాతన వంగడాలు అందుబాటులో ఉండాలన్నా దేశవాళీ వరి వంగడాల పరిరక్షణ అత్యావశ్యకం. అందుకే కొందరు రైతులు సాంప్రదాయ వరి రకాల సంరక్షణ, విస్తరణకి కృషి చేస్తున్నారు. ఈకోవకే చెందిన, కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు 380 రకాల దేశవాళీ వరి రకాల సాగు చేపట్టాడు. అందులోనూ నాట్లు వేసే పద్ధతి కాకుండా వెద విధానంలో బిందు పరికరాలు జోడించి వినూత్న సేద్యానికి శ్రీకారం చుట్టాడు. భారతీయుల జీవనాధార పంట వరి 4.5 కోట్ల హెక్టార్లలో సాగవుతూ ఈశాన్య, మధ్య, దక్షిణాది రాష్ట్రాల ప్రజల క్షుత్పాత తీర్చే ప్రధాన ఆహారం. ప్రపంచ ధాన్య ఉత్పత్తిలో 20% వాటా. సాగులో చైనా తరువాతి స్థానం మనదే. తెలుగు రాష్ట్రాల్లో 40 లక్షల హెక్టార్లలో అన్నపూర్ణ పంట సాగవుతోంది. వరి సాగు దశ దిశని మార్చిన సన్నరకమైన బీపీటీ మొదలు తెగుళ్లు, చీడపీడలు తట్టుకునే ఎన్నో రకాలు ప్రస్తుతం సాగవుతున్నాయి. అయితే 4-5 దశాబ్దాలుగా మన పరిశోధనలు రైతులు దిగుబడులు పెంచే రకాల వెంట పరుగులు పెడుతున్న కారణంగా ప్రాచీన వరి వంగడాలు మరుగున పడిపోయాయి. ఎక్కడో ఔత్సాహికులు పాత రకాలపై మమకారంతో సాగు చేయడం మినహా రైతుల స్మృతి పదం నుంచి తొలగిపోయాయి. అనేక ప్రత్యేకతలు, పోషకాలు కలిగిన ఈ ప్రాచీన రకాలు అంతరించిపోకూడదన్న లక్ష్యంతో కృష్ణాజిల్లా నున్న గ్రామానికి చెందిన అక్బర్ అనే యువరైతు పాత వరి రకాల సాగు చేపట్టాడు. దేశవాళీ వరి రకాల విశిష్టతలు వర్ణనాతీతం. చిట్టి ముత్యాలు అనే రకం సాగు చేసిన పొలం పక్కగా నడుస్తుంటే కమ్మని వాసన గుప్పుమంటుంది. లాయ్ చాయ్ అనే రకం గర్భవతుల సుఖ ప్రసవానికి తోడ్పడుతుంది. పర్పుల్ రైస్ అనేది ఒకే గింజలో ఒకవైపు ఎరుపు, మరోవైపు నలుపుతో పండుతుంది. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు కలిగిన రకాలు ఎక్కడా సాగవడం లేదు. వీటిలో కొన్నింటినైనా సాగు చేయాలన్న తలంపుతో అక్బర్ ప్రయత్నాలు ప్రారంభించాడు. దేశవాళీ విత్తనాల సేకరణలో ముందున్న భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంస్థ విత్తనాలు సరఫరా చేయగా సాగుకి అనువైన 2 ఎకరాల ఎర్రనేలల పొలాన్ని నున్నకి చెందిన చందన బ్రదర్స్ చందన కేదారేష్ అందించి ప్రోత్సహించారు. ఇలా 380 రకాల వరి, 50 రకాల కూరగాయలు, 8 రకాల చిరుధాన్యాల్ని ప్రకృతి పద్ధతిలో సాగు మొదలుపెట్టారు. అంతేకాకుండా ఎక్కడా లేని విధంగా వరికి డ్రిప్ ఏర్పాటు చేసి వెద పద్ధతిలో విత్తనాలు విత్తారు. దేశవాళీ విత్తనాలు ఎందుకు అభివృద్ధి చేస్తున్నాం అంటే, జియోగ్రాఫికల్ కండిషన్స్ బేస్ చేసుకుని ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు విత్తనం, ఆ ప్రాంతపు జీవరాశికి అవి ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు మన ప్రాంతంలో ఒకప్పుడు పూర్వం ఎలా ఉండేది జీవన విధానం కానీ, ఇక్కడ తినే ఆహారం కానీ, ఇప్పుడు ఎటు ప్రయాణం చేస్తున్నాం అనేది ఒక అవగాహన కలిగి మాకు వీటి మీద వెతుకుతూ ఉండగా 2012-13 ఆ ప్రాంతం నుంచి శివప్రసాద్ రాజు గారు వీటి మీద చాలా అగ్రెసివ్గా తిరగటము, ఆయనకి గురువు గారు హరినాథ్ గారు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ విత్తనాలు సేకరించడం కానివ్వండి, వాటిని అభివృద్ధి చేయడం కానివ్వండి చేస్తూ ఉన్నారన్నమాట. కూరగాయలు చూసాము, అలాగే వరి చూసాము, చిరుధాన్యాలు చూసాము. వీటిల్లో ప్రత్యేకత ఏంటంటే సుగంధాన్ని కానివ్వండి, ఔషధ విలువలను కానివ్వండి, ఇలా దేనికి దానికి ఒక ప్రత్యేకత కలిగి ఉందన్నమాట. అలాగే వాటిని మనం తింటున్నప్పుడు కూడా శరీరానికి వచ్చేటువంటి శక్తిలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. బయట మన హైబ్రిడ్ విత్తనాలు తిన్నప్పుడు లేని శక్తి ఈ నాటు విత్తనాలు తిన్నప్పుడు మనకు కలుగుతుందండి. పూర్వ వంగడాల సాగు కోసం 480 రకాలు సేకరించిన ప్రస్తుతం 380 రకాలు విత్తారు. విత్తన గుణాలను బట్టి వీటిని 3 రకాలుగా విభజించారు. సన్నాలు, ఔషధ రకాలు, సుగంధ భరితాలుగా వేరుచేసి 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు ఉండేలా బోదెలు సిద్ధం చేసి ఎకరానికి 1 కేజీ విత్తనం చొప్పున ఒక్కో రకం విత్తనం ఒక్కో బోదెలో వేశారు. ప్రభుత్వం, సంస్థలు ప్రోత్సహిస్తే మరింత సాగు విస్తరించి రకాల వృద్ధి చేయవచ్చని అక్బర్ ఆకాంక్షిస్తున్నాడు. ఇక్కడ మనకి మేము సేకరించింది 480 రకాలు వడ్లను సేకరించాము. వీటన్నిటిని సాగు చేయాలి, ఆ విత్తనాలన్నింటిని అభివృద్ధి చేయాలంటే ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకం చొప్పున అనుకున్నా కానీ దాదాపుగా ఒక 700-800 ఎకరాల భూమి అవసరం అవుతుందండి. అంటే ఏదైనా కానీ ఒక ఎకరం మొత్తంలో చేస్తేనే కానీ, అంటే అంతర పంటలు అంటూ అన్నీ కలుపుకుని వేసుకున్నా కానీ
అంత భూమి అనేది ఉంటే కానీ ఈ నాటు విత్తనాలని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి మనకి ఆ స్థలం అనేది సరిపోతుంది అన్నమాట. సో దాని గురించి ప్రభుత్వం వారు కూడా దృష్టి పెట్టి ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో అంత భూమిని కేటాయించి ఇన్ని రకాల విత్తనాలను అభివృద్ధి చేస్తే కానీ ప్రజలకి ముందు తినడానికి అంటే అసలు ప్రభుత్వం వారికైనా పరీక్షల నిమిత్తం అయినా ఆహార పదార్థం అనేది అందుతుంది. భవిష్యత్తులో దీన్ని రైతులకి పెద్ద మొత్తంలో మనం చేరవేయచ్చండి. ఈ విత్తనాలు ఇక్కడ మనం అభివృద్ధి చెందించిన తర్వాత ఇక్కడ మనకి కేజీ నుంచి ఒక 3 కేజీల వరకు విత్తనం వచ్చే అవకాశం ఉందండి ఒక్కొక్క రకానికి. దీంట్లో 1 కేజీ విత్తనాన్ని 100 గ్రాముల చొప్పున ప్యాకెట్లు చేసి ఇలాగే మళ్ళీ మాలాగే ఎవరైనా ఆసక్తిగా ఉండి ఈ విత్తనాలను అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళకి ఉచితంగా ఏర్పాటు చేస్తామండి. అలాగే కొంతమంది ఈ కార్యక్రమానికి సహాయపడాలనుకునే వాళ్ళు రైతులుగానే ఉంటారు, కొంచెం పెద్ద రైతులు, కొంచెం డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు, వాళ్ళు విత్తనం కొనాలి అనుకునే వాళ్ళకు కూడా 1 కేజీ విత్తనాన్ని మేము అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక సీడ్ బ్యాంక్ కింద పెట్టి దీన్ని సగం ఉచితంగాను సగం అమ్మడానికి కూడా మేము దీన్ని అందుబాటులో ఉంచుతాం. అక్బర్ సాగు చేస్తున్న క్షేత్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో పండించే వరి రకాలు ఉన్నాయి. ఒక్కో రకం పంట కాలం ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి అన్ని ఒకేసారి కోత కోసే విధంగా ముందు వెనుక సమయాల్లో ఆయా విత్తనాలు విత్తుతున్నారు. ప్రాచీన వరి రకాల సాగు యజ్ఞానికి అంతా సహకారం అందిస్తున్నారని అక్బర్ కి సూచనలు చేస్తున్న సేంద్రియ రైతు నరేంద్ర చెప్పారు. ఈ నొన్నలో ఇలాంటి యువకులు, అక్బర్ లాంటి యువకులు ముందుకొచ్చి ఇలా వ్యవసాయం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే ZPNF ప్రకృతి వ్యవసాయంలో మరింత ముందుకి యువకులందరికీ మంచి ఉద్యోగాలు లేకుండా సొంతంగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ZPNF ఇలాంటి వరి రకాలు ఇన్ని రకాలు పండించడం అనేది ఇదే మొదటిసారి అవుతుంది ఈ ఏరియాలో. ఇలాంటివి కాకుండా కొన్ని ఇంకా అంతర పంటలు కూడా వేసి వాటిని కూడా ఇంకా వాల్యూ తెచ్చుకుంటే ఇంకా రైతులకి ఉపయోగపడుతుంది, అలాగే అందరికి ఉపాధి కూడా పొందొచ్చు. మనకి ఇప్పుడు ZPNF ప్రకృతి వ్యవసాయ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నాయి. అలాంటి ఎగ్జిబిషన్స్ లో పెట్టినప్పుడు మరింత దీనికి ప్రచారం పొంది మరికొంతమంది ఇలాంటి యువకులందరూ ముందుకొచ్చి ఇలాంటి వ్యవసాయం చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆలోచిస్తున్నారు. నిరాదరణకు గురవుతున్న దేశవాళీ వరి వంగడాలను నేటి తరానికి అందించడమే లక్ష్యంగా ఈ సాగు చేపట్టినట్టు యువ సామాజిక కార్యకర్త అక్బర్ చెబుతున్నారు. సాగు ద్వారా వచ్చినటువంటి విత్తనాలను రైతులకు ఉచితంగా అందించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ వంగడాలను ఉత్పత్తి చేసేలా సహకరిస్తానని ఆయన చెబుతున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.